హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి డెబ్బై ఐదు వేల మందిని అయితే తొలగిస్తూ మనకు ఏపీ ప్రభుత్వం అయితే సర్కులర్ అయితే జారీ చేసింది ఎందుకు తొలగిస్తున్నారు ఏ కారణం తొలగించారు తొలగించిన పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ముందుగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్లకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలైతే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో పది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖున వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అక్కచెల్లమ్మల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అధికారులు అయితే మళ్ళీ కూడా తనిఖీలు అయితే ప్రారంభించారు ఎవరైతే అనర్హత ఉందో వాళ్ళందరి పేర్లు కూడా తీసేస్తున్నారు దాదాపు కొన్ని వేల మందికి అయితే ఈసారి వైఎస్ఆర్ చేయూత అయితే దూరం కానుందనమాట దానికి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి మీరు చూసినట్లయితే మళ్ళీ చేయుత దరఖాస్తుల తనిఖీ చేయుత పథకం మూడో విడత ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వాస్తవమో కాదో అధికారులు మరోమారు తనిఖీ చేయనున్నారు ఈ పథకం కింద నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగేళ్ల పాటు మనకు సాయం అయితే అందిస్తారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఇక మూడో విడత వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అయితే సీఎం జగన్ గారు అయితే బటన్ నొక్కి విడుదల చేయనున్నారు ఈ ఏడాది కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలను ఆరు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మనకి ఇప్పటికే తనిఖీ అయితే చేశారు మరోసారి ర్యాండమ్గా దరఖాస్తుల వివరాలను పరిశీలించని సెర్ఫ్ అధికారులు అయితే మనకు ఆదేశించారనమాట తనిఖీ బాధ్యతను జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఎంపీడీ వాళ్ళకైతే అప్పగించారు ఒక్కో అధికారి సచివాలయం పరిధిలోని పది మంది దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించాలి ఇందుకోసం ప్రత్యేక తనిఖీ నమూనాను అయితే రూపొందించారు మనకు వయసు సామాజిక వర్గం వివరాలతో పాటు గతేడాది అర్హత ఉన్న దరఖాస్తు చేసుకొని వారు ఈ దఫా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు దరఖాస్తు చేసుకోలేదో కారణాన్ని కూడా నివేదించాలి ఈ విధంగా అయితే మనకు ఎవరైతే అర్హులు ఉంటారో వారిని అయితే డబ్బులు వస్తాయి ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి అయితే మనకు డబ్బులు అయితే రావన్నమాట ఈ విధంగా తనిఖీ అయితే చేసి మనకు దాదాపు కొన్ని వేల మంది అయితే డబ్బులు అయితే రాకుండా చేస్తున్నారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి